ఈరోజు వీడియోలో మీకు ఒక చిన్న అప్డేట్. ముందుగా హెడ్లైన్స్. టాటా ప్లేలో ఒక ఛానల్ ఫ్రీటైల్ ఆగిపోయింది. 6th యానివర్సరీకి జరుపుకుంటున్న టీసెట్ ఛానల్స్. టాటా ప్లేలో ఒక ఓల్డ్ ఛానల్ మళ్ళీ కాబోతుంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 షెడ్యూల్ విషయంలో లేట్ అవ్వచ్చు. మిస్ శెట్టి మరియు మిస్టర్ పోలిశెట్టి చిత్రం వాయిదా పడింది. జెమినీ టీవీలో సరికొత్త షో. ఈరోజు నుంచి సుమా క్యాష్ షో టీవీ టెలికాస్ట్. రామబాణం చిత్రం ఓటీటీ రిలీజ్పై స్పందన. టాటా ప్లేలో సోనీ స్పోర్ట్స్ 10/4 ఛానల్ను లాంచ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఫ్రీ ట్రయల్ వరకు మనకి వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. అయితే నిన్న తమిళ్ రీజనల్ సూపర్ ప్యాక్ను రిలీజ్ చేయడం జరిగింది. అందువల్ల సోనీ స్పోర్ట్స్ 10/4 ఛానల్ను స్పోర్ట్స్ కేటగిరీలో నెట్టడం జరిగింది. అందువల్ల ఈ ఛానల్ మనం చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. అందుకనే ఫ్రీ ట్రయల్ అయితే ఆపేశారు. సో మీరు చూడాలనుకుంటే 700 రూపీస్ మీరు ఛార్జ్ చేయాల్సి ఉంటుంది. తెలుగు టీవీ ఛానల్స్లలో టీసాట్ విద్య మరియు టీసాట్ నిపుణ ఛానల్స్ ఒక భాగం. అయితే ఈ ఛానల్స్ లాంచ్ చేసి 6 ఇయర్స్ అయిపోతుంది. అందుకే అతి త్వరలో టీసాట్ నిపుణ మరియు టీసాట్ విద్య ఛానల్స్లను త్వరలో సన్ డైట్లో కానున్నారు. బట్ ఇది అఫీషియల్గా అయితే నేను కన్ఫర్మ్ అయితే చెప్పలేను. నెక్స్ట్ తెలుగు ఛానల్స్లలో స్టూడియో 1+ ఛానల్ అని మీకు గుర్తుండొచ్చు. ఇది ఒక ఎంటర్టైన్మెంట్ ఛానల్. అయితే మినిమం టీఆర్పీ లేని ఈ ఛానల్ అతి త్వరలో మళ్ళీ టాటా ప్లే డీటెయిల్స్లో కానుంది. ఆగస్ట్ 24 నాడు అఫీషియల్గా అయితే డేట్ అయితే ఉంది. బట్ నేను అఫీషియల్గా డేట్ అయితే ఇంకా గట్టిగా అయితే చెప్పలేను. నెక్స్ట్ స్టామాలో ప్రసవం కానున్న బిగ్ బాస్ షో సీజన్పై హైకోర్టు మరియు ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ ఫౌండేషన్ కొన్ని కంప్లైంట్స్ చేయడం జరిగింది. అదేంటంటే ఎంత పెద్ద రియాలిటీ షో అయినప్పటికీ ఇందులో ఇష్టం వచ్చినట్టు బిగ్ బాస్ హౌస్ని వాడుతున్నారు. సో అందువల్ల హైకోర్టు మరియు ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ ఫౌండేషన్ వాళ్ళు కొంచెం స్టే ఆర్డర్ ఇచ్చడం వల్ల దాని ఎఫెక్ట్ షెడ్యూల్పై పడింది. అయితే సెప్టెంబర్కి అవసరం ఈ షో నవంబర్కి పోస్ట్పోన్ అయిపోయింది. నెక్స్ట్ అనుష్క శెట్టి మరియు నవీన్ పులిశెట్టి కాంబినేషన్ కావాల్సిన చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పులిశెట్టి. అయితే ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ విషయంలో కొంచెం డిలే అయిపోతుంది. అందువల్ల రిలీజ్ డేట్ అయితే పోస్ట్పోన్ అయింది. ఇక ప్రొడ్యూసర్స్ అయితే మ్యాక్సిమం ఆగస్ట్లోనే రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేయబోతున్నారు. నెక్స్ట్ జెమ్టీవీలో సన్రైజ్ అనే ఒక కొత్త షో త్వరలో కానుంది. అయితే ఈ షో యొక్క కాన్సెప్ట్ ఏంటంటే టాలీవుడ్ అప్డేట్స్ లైక్ ట్రైలర్ కానివ్వండి, టీజర్ కానివ్వండి, కాంట్రవర్సీస్ కానీ మరియు అప్డేట్స్ అయితే పంపడానికి ఈ షో అయితే ప్లాన్ చేస్తున్నారు. బట్ ఇది సక్సెస్ అవుతుంది లేదా అనేది మనం చూడాలి. నెక్స్ట్ ఈరోజు నుంచి సుమహా నిర్వహించే క్యాష్ దొరికినంత దోచుకో అనే షో ప్రతి ఆదివారం 9 గంటలకు ED+లో రీ టెలికాస్ట్ కాబోతుంది. నెక్స్ట్ గోపీచంద్ మరియు డింపుల్ హయాతి కాంబినేషన్లో వచ్చిన చిత్రం రమవణం. అయితే ఈ చిత్రం ప్రేక్షకుల ముందు ఫ్లాప్ అవ్వడంతో ఓటీటీ రిలీజ్ కొంచెం లేట్గా అవ్వడం జరిగింది. సో ఫైనల్గా ఈ చిత్రం సోనీ లీవ్లో ఈ ఆగస్టులో ఓటీటీ రిలీజ్ కానుంది.